మిషన్ వాసేళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. దానిలో భాగంగా ఐసీడీఎస్ పీడీకే పద్మావతి మాట్లాడుతూ పిల్లలందరూ చదువులో ముందుండాలని, బాగా చదువుకోవాలని వారికి సూచించారు. పిల్లలకు వచ్చిన డబ్బులను సొంత అవసరాలకు కాకుండా చదువుల కోసం మాత్రమే ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్య చక్రవేణి మాట్లాడుతూ చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఏ పద్మావతి మాట్లాడుతూ పిల్లల్ని భవిష్యత్తులో ఏం అవ్వాలని కోరుకుంటున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క అమౌంట్ని మీరు ఉన్న పరిస్థితిని అనుగుణంగా గుర్తించి మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది ప్రత్యేకంగా. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఈ యొక్క విద్య వైద్య అవసరాలకు మాత్రమే మీరు వినియోగించుకోవాలి. రెండవది, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాల కన్నా కూడా విలువైనది విద్యార్థం. అంటే మామూలు డబ్బులు అనుకోండి, బంగారం అనుకోండి, ఎవరైనా దోచేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చదువుకున్న చదువు అది విద్యార్థం, దాన్ని ఎవరు దోచుకోలేదు. అలాగే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అది 10 మందికి 10 రూపాయలు చెప్పి పంచి పెట్టేస్తే ఆ డబ్బు అయిపోతుంది. మనం ఇది లేనివాడు ఉండదు. కానీ మన దగ్గర చదువు ఉందనుకోండి, ఆ చదువుని మనం చదువుకుంటూ మనతో పాటు నలుగురికి పంచి పెడితే అది మనకి పెరుగుతుంది. 10 మందికి మనం చెప్పడం ద్వారా మన యొక్క విద్య వృద్ధి పొందుతుంది. అలాగే ఎవరో బాగున్నారు, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను అని ఒక స్పర్ధ ఉంటుంది. అందరికీ కూడా ఉంటుంది కదా, అంటే మనకు చాలా పెద్ద లాభాలు ఉన్నారు, మంచి ఇంట్లో ఉన్నారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, మంచిగా నగలు పెట్టుకున్నారు. ఇలాగ మనకి అంటే కొద్ది ఎవరైనా సరే మనిషికి సహజ లక్షణం అది ఒక అసూయ అనేది తీరవడం, మనకంతా కొంచెం బాగున్న వాళ్ళని చూసి. కానీ విద్య విషయంలో చూసినట్లయితే కనుక ఆ స్పర్ధయ పద్ధతే విద్య. అంటే మనకు అటువంటి స్పర్ధ అనేది, ఆ అసూయ అనేది మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళని, మీరు మనకన్నా బాగా చదువుతున్నారు, మనం వాళ్ళలాగా ఆమెకి 80 మార్కులు వచ్చాయి, నాకు 70 వచ్చాయి, నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పటికి నాకు బాగా 2 మార్కులు ఎక్కువ రావాలి అని ఒక ఆ స్పర్ధ ఎప్పుడైతే ఉందో మనకి, మనము ఆ స్పర్ధ వలన మనం అభివృద్ధి చెందుతాం. అంటే బేసిక్గా చూసినట్లయితే కనుక ఎవ్వరికైనా సరే అభివృద్ధికి మూల కారణం అని ఏంటి అని లెక్కేస్తే విద్య మాత్రం, చదువు. చదువు కంటిన్యూ చేయడం అంటే మనం చదువు కంటిన్యూ చేయలేకపోవడానికి మనం సాధారణంగా ఏం చెప్తామంటే కారణాలు పేదరికం చెప్తాము, ఫ్యామిలీ కండిషన్ బాగాలేదంటాము, అనారోగ్యంగా ఉన్నారంటాము, ఇవన్నీ కూడా అనేక కారణాలు చెప్పి ఆ చదువు నుంచి డీవియేట్ అవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవేమీ కూడా చదువుని ఆపలేదు. పేదరికం అనేది కూడా ఒక కారణం కాదు. ప్రభుత్వం ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లోని ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఉపయోగించుకోవాలి. అలాగే మా ఫ్యామిలీ కండిషన్ ఎన్నో కష్టాలు ఉన్నా కానీ నిలదొక్కుని చదువు కోసం బాధ్యంగా అంటే ఆ విషయాల పట్ల మన దృష్టి మారుచుకొని చదువు మీద మాత్రమే మనము కాన్సన్ట్రేట్ చేయాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ విషయాలని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక అనారోగ్యం అనేది చాలామందికి మనము దాన్ని మన డిసిప్లిన్లోనే ఆధారపడి ఉంది. అంటే మనము గట్టిగా నిద్ర లేవడము, అలాగే మంచిగా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, తీసుకునే ఆహారం. ఒక తల్లి తండ్రి కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ గార్డియన్ ఎవరో ఒకరు పెంచుతూ ఉన్నప్పుడు మీ పట్ల చూపించే వాటికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం మిమ్మల్ని బాధ్యతగా తీసుకుంది అంటే అల్టిమేట్ ఇంకా అలాంటి వాళ్ళు
మన పిల్లలు మన బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకోండి అని గౌరవ కల్పనే ఇచ్చిన ఆదేశాలు ప్రకారము మన మీనా పిండి మేడం గారు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లోని మాకున్న పరిధి 10 ICDS ప్రాజెక్ట్స్, ఈ 10 ICDS ప్రాజెక్ట్స్ లోని ప్రతి ప్రాజెక్ట్ పరిధిలోని ఇచ్చిన బెనిఫిషరీస్ అందరికీ కూడా మనం ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నామని వాటి విలువ తెలియాలి. ఆ విలువ తెలుసుకుని మీరు మీ జీవితాలు ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రభుత్వానికి ప్రయారిటీలో ఉన్నది మీరు కాబట్టి మిమ్మల్ని ఉత్తమంగా తయారు చేయడానికి తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం మొదలు జరిగింది. ఇప్పుడు మేడం చెప్పినట్టు మీకు మీరే కాకుండా ఇంకా వల్నరబుల్ గా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ఏదైనా సాయం చేస్తే వీళ్ళకి కూడా చదువుకుంటారు అని అనుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా కలిసి నగరవాడీలతో కలవమని చెప్పండి. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఇప్పుడు మేడం చెప్పినట్టు 1098 టోల్ ఫ్రీ నెంబర్, మీకు ఒకసారి నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా 109 టోల్ ఫ్రీ నెంబర్ అనగానే ఎక్కడ ఏది చెప్పినా 1098 అనే పదం చెప్పాలి. ఎందుకంటే మీకు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసుకునే అవకాశం ఉన్నా 4 నెంబర్ 10 నెంబర్స్ గుర్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నా లేకపోయినా 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మీ చదువుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఏర్పడబోతున్నా లేదా ఎవరైనా మిమ్మల్ని చీజ్ చేస్తూ ఉన్నా లేదా రకరకాల ఆస్పెక్ట్స్ లో ఏదో ఒక ఇబ్బంది అనేది ఏది వచ్చినా కానీ మీరు వెంటనే 1098 కనుక తెలియజేస్తే అది ఇమీడియట్ మాకు మేము స్పందించి మీకు ఆ సమస్యని మీకు కష్టం కలగకుండా చూసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు మీ పట్ల మీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. మీ ఆలోచనలు ఎటువైపు సాగుతున్నాయనే వాటి మీద ఒకటైతే మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, మీరు నివసిస్తున్న సమాజం యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ అర్థం చేసుకుంటూ మీరు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి. దానికి ఈ స్టేజ్ లో మీకు చదివే ఆయుధం కాబట్టి చదువుకోమని చెప్తున్నాం, బాగా చదవండి, టార్గెట్గానే చదవండి అంటే వీటితో పాటు సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి, సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజంలో ఉండే చెడు ప్రభావాలు ఏవి మీ మీద పడకుండా మీ భవిష్యత్తు నాశనం అవ్వకుండా చూసుకోండి. ఆ విధంగా చూసుకునే క్రమంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాయని తెలుస్తూ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తాం. మీరు కూడా
సినిమా